మళ్ళీ అన్వేషణ, మళ్ళీ వెతకటం. ఇదే ఆనందం, ఇదే సుఖం అనుకుని ఆ సుఖం వల్ల నానా రోగాలు తెచ్చుకుని అయ్యో ఇదేమిట్రా ఈ కష్టంలో పడ్డాం అని అనుకుంటామే, అది ఆ స్థితి పాపం. ఆంజనేయ స్వామి మళ్ళీ బయటకు వచ్చాడు, వచ్చి వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు, మొత్తం అంతా వెతికేశాడు, అయిపోయింది, ఇంకా వెతకాల్సింది ఏమీ లేదు, లంకంతా వెతికేశాను ఇంకేం వెతకను, అయిపోయింది, సీత ఇక్కడ లేదు అని తెలిసిపోయింది. ఇంత దూరం నేను ఎగిరి రావటం, ఈ లంకలో వెతకటం, ఇవన్నీ కూడా వ్యర్థమైపోయాయి, ఊరికే లేనిపోని ప్రతిజ్ఞలు చేసి వచ్చాను, ఊరికే వస్తే బాగుండేది, మౌనంగా వస్తే బాగుండేది, ఏవో ప్రతిజ్ఞలు చేశాను, ప్రగల్భాలు పలికి వచ్చాను, ఏం చేసేది ఇప్పుడు, వెళ్ళి నా ముఖాన్ని ఎట్లా చూపించేది వాళ్ళకి, అసలు వెళ్ళను ఎందుకు వెళ్ళాలి నేను, కార్యసిద్ధి కాకుండా ఎందుకు వెళ్ళాలి, చాలా కష్టపడి ఎంతో ఫీజు కట్టి డొనేషన్స్ ఇచ్చి కాలేజీలో చేర్చిన తర్వాత పిల్లవాడు చదవకుండా తిరిగి వస్తే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, అదే పరిస్థితి. పిల్లవాడు ఏమనుకుంటాడు, నేను ఎందుకు వెళ్ళాలండి తిరిగి, పాపం అనవసరంగా వాళ్ళు కష్టపడతారు బాధపడతారు. అలాగే ఆంజనేయ స్వామి కూడా, నేను ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉండిపోతానంతే, ఒక మునిలాగా ఒక చెట్టు కింద కూర్చుని ఇలా చేతులు పట్టుకుంటాను, ఏమైనా ఫలం పడ్డాయా, పడింది అంతే, ఆ పడ్డ ఫలాన్ని తింటూ ఉంటాను, అసలు అది కూడా ఎందుకు చేయాలి, ఇలా ఆ వృక్షాన్ని చూస్తూ నోరు తెరిచి ఉంటాను, నోట్లో ఏదైనా పడితే తింటాను, అసలు ఎందుకు తినాలి నేను, ఏం గొప్ప పని చేశానని తినాలి నేను, ఆహారమే మానేస్తాను, నిరశన వ్రతం చేస్తాను, నిరాహారిగా ఉంటూ దేహాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తాను, అసలు ఎందుకు వెళ్ళాలి నేను, ఇది ఆలోచన అని బాధపడుతూ దుఃఖిస్తూ మనకు ఒక ఉపదేశాన్ని చేస్తాడు ఆంజనేయ స్వామి. అనిర్వేద శ్రేయో మూలం, బాగలేదు, నేను ఆలోచన చేసే పద్ధతి బాగలేదు, నేను దుఃఖపడుతున్నాను బాధపడుతున్నాను, లేదు లేదు నేనే గెలవాలి, ఎంత కష్టపడి వచ్చానే, ఇక్కడికి రాగలిగిన వాళ్ళు నలుగురే ఎవరు రాలేరు, అటువంటిది నేను వచ్చాను ఇక్కడికి, మరి నేను తిరిగి వెళ్ళిపోతే ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే. అనిర్వేద అంటే నిర్వేద అంటే దుఃఖం, బాధ, దుఃఖం లేకుండా లేకుండా ఉండటం అనేది శ్రేయ మూలం, అన్ని సంపదలకి అదే కారణం, దుఃఖిస్తూ కూర్చుంటే సంపద రాదు, ప్రయత్నం చేస్తే సంపద వస్తుంది, అందుకనే అనిర్వేద పరం సుఖం, దుఃఖం లేకుండా ఉండటమే పరమైన సుఖం. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, దుఃఖం లేకుండా నేను సరిగ్గా ఆలోచన చేస్తాను అని ఎప్పుడైతే మనిషి అనుకున్నాడో తనలో తాను ఆంజనేయ స్వామి. కరోతి సఫలం జంతో కర్మ యత్తత్ కరోతి సః తస్మాద్ అనిర్వేదకరం యత్నం చేష్టేహముత్తమం. అందువల్ల అనిర్వేదం లేకుండా నేను మంచిగా ఆలోచన చేసి ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి అని ఆలోచిస్తాను అని కాసేపు అక్కడ ఒక చిన్న ప్రహరీ గోడ ఉంది, దాని మీద కూర్చున్నాడు, కాసేపు ధ్యానం చేశాడు. మనం చాలా అలజడిగా ఉన్నప్పుడు ఇంకా అలజడికి వెళ్ళిపోకూడదు, చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది, ఆ సమయంలో ప్రశాంతంగా కాసేపు ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా మీకు ఇష్టమైన మంత్రాన్ని చెప్పుకోండి, లేదా ప్రాణాయామం చేయండి, లేదా ఏదైనా భజనలు వినండి, లేదా స్వామిజీ వారు అద్భుతమైన రాగాలు తయారు చేశారు రాశి రాగాలు, ఆ రాగంలో ఏదైనా ఒక రాగాన్ని వినండి, మంచి మ్యూజిక్ వినండి, లేదా ధ్యానం చేయండి ఒక 10 నిమిషాలు, తర్వాత మీకు తెలుస్తుంది కలిగే మార్పు మీకు తెలుస్తుంది. అలా బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని అనుకుని ఆయన కాసేపు ధ్యానం చేశాడు. ఆ ధ్యానం చేస్తున్న ఆంజనేయ స్వామిని మనం ప్రార్థన చేసుకుని తర్వాత కథలోకి వెళ్ళాం. అతి పాటలానన ఆంజనేయ హతభూత భేతాళ చితమాజ, అతి పాటలానన ఆంజనేయ హతభూత భేతాళ చితమాజ, అతి పాటలానన ఆంజనేయ హతభూత భేతాళ చితమాజ, అతి పాటలానన పుడుతూనే నింగి జగరి సూర్యుని మింగదలచి దూకలేదా, నీ కీర్తి నల్దిక్కుల తాకలేదా, పుడుతూనే నింగి జగరి సూర్యుని మింగదలచి దూకలేదా, నీ కీర్తి
అతి పాటలానన ఆంజనేయ హతభూత భేతాళ చిత్తమాయ అతి పాటలానన శ్రీరాముని మైత్రి గూర్చి సుగ్రీవుని ప్రాణాలు నిలుపలేదా నీవాయన కైంకర్యము సలుపలేదా శ్రీరాముని మైత్రి గూర్చి సుగ్రీవుని ప్రాణాలు నిలుపలేదా నీవాయన కైంకర్యము హరి అతి పాటలాన ఆంజనేయ హతభూత భేతాళ చిత్తమాయ అతి పాటలాన ఆంజనేయ హతభూత భేతాళ చిత్తమాయ ఉప్పించి నీవు ఎగుర కొండ కోనల పిండియై కూలేగాద చప్పనై ఆలంక సోలిపోద అలంక అతి పాటలానన ఆంజనేయ హతభూత భేతాళ చిత్తమాయ అతి పాట